మనం ఎంత న్యాయం చేయాలనుకున్నా ఈ జనం ఏంటి మనల్ని కొడుతున్నారు? లేదు గురుగారు, మీరు ఈ యాస మార్చేసి బొబ్బులు గెటప్ వేసేసుకుని రక్తానికి రక్తం సిద్ధాంతం పాట పాడేసుకుని అడవిలో కలిపారనుకోండి, మీరు గ్రేట్ అయిపోతారు. ఈ జస్టిస్ గెటప్ బాచడు. అదేంటి గురువు గారు, మీరు క్యారెక్టర్ మార్చేస్తున్నారు. నేను దారి తప్పటం లేదు, వారిని పిలవండి. మామూలుగా పిలవరా. ఏంటి బాబు? గురుగారు, ఆ ముంతలో ఏముంది? స్పెషల్ తేనుంది. తేనే పిలిచారా బాబు? నీ పేరు కూడా తేనేనా? నేను పుట్టిందే తేనెలో. నీ తేనె ప్రత్యేకత ఏంటి? రుచి చూస్తే తెలుస్తాది. ఆ పక్కకెళ్ళి రుచి చూద్దాం. సరే బాబు. ఏంట్రా గురువు గారేంటి క్యారెక్టర్ ఇదిగా మార్చేశారు? క్యారెక్టర్ కాదురా, కాసేపటికి షేపులు కూడా మారిపోతాయి. ఇంకాసేపు మనం ఇక్కడే ఉన్నాం అనుకో, మన షేపులు కూడా మారిపోతాయి బాబా. అమ్మో ఇల్లు అట్టిపండు. గట్టిగా రోగము, ఎవరైనా విన్నతో నాకు అన్యాయం జరుగును. పదేళ్ల నుంచి దాచుకుంటున్న మానాన్ని దాచేశావు. ఏమి పదేళ్ల నుండే మానమును దాచుకుంటావా? అంతకు మునుపు నేనప్పటికి ఇంకా పెద్ద మనిషి కాలేదు. అలాగా ఈ విషయం మా అయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. హరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళ నుంచి మీ దేశం లాగి ముక్కలు ముక్కలుగా తెచ్చేసావు. నా మట్టుకుని సీకెట్లతో చేసావు. నన్ను లేసే కూడా దేవుడు నన్ను వదిలిపోకుండా నా మొగుడు. శాంతించును, ఆవేశపడకు మాబుల. నేను నీకు దగ్గరుండి న్యాయం జరిపించదను. ప్రస్తుతానికి నన్ను వదలము. మరివెలిగే ఓం శక్తి మహమాత జయమాత, ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి, కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబి.